సాలభంజిక కథలకు పునఃస్వాగతం. 21వ సాలభంజిక చెప్పిన కథని మనం ఇప్పుడు చెప్పుకుందాం. వ్యామోహం అనేది అనేక రకాలు. కొందరికి డబ్బు మీద వ్యామోహం, కొందరికి స్త్రీ వ్యామోహం, కొందరికి బంగారం మీద వ్యామోహం, మరికొందరికి ఆస్తుల మీద వ్యామోహం. ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యామోహం ఉంటుంది. అలాగే భోజరాజుకు ఆ బంగారు సింహాసనాన్ని అధిరోహించాలనే వ్యామోహం, అందుకే మరలా వచ్చాడు. భోజరాజు 20 మెట్లు ఎక్కినాక 21వ మెట్టు మీద ఉన్న కనక రంజితవల్లి నామధేయురాలైన సాలభంజిక భోజరాజు వంక కోపంగా చూస్తూ, ఓ భోజరాజా, నీకు ఇంతమంది చెప్పినా విక్రమార్కుని గొప్పదనం తలకెక్కలేదా? అంతటి సత్పురుషుడు అధిరోహించిన సింహాసనంపై కూర్చోవాలని నీకు ఎలా అనిపిస్తోంది? నీ మనసు మారదా? అయితే విక్రమార్కుని గొప్పదనం వివరించే ఈ కథ విను అంటూ ఇలా చెప్పసాగింది. విక్రమార్క మహారాజు భట్టి సలహా మేరకు సంవత్సరంలో 6 నెలలు దేశ సంచారం చేస్తాడని విన్నావు కదా. అలా దేశ సంచారానికి బయలుదేరిన విక్రమార్కుడు చీకటి పడే వేళకు ఒక అడవి మధ్యకు చేరుకున్నాడు. తన గుర్రాన్ని అక్కడ ఉన్న చెట్టుకు కట్టేసి వెంట తెచ్చుకున్న ఆహారాన్ని భుజించి ఆ పక్కనే విశాలంగా ఉన్న చెట్టు కొమ్మ మీద పడుకుందామని ప్రయత్నిస్తుండగా కింద అలికిడి అయ్యి దిగ్గును లేచాడు. అసలే అడవి మధ్యలో ఉన్నాడు. ఏ క్రూర జంతువైనా వచ్చిందేమోనని నిశ్శబ్దంగా కిందకు చేరాడు. అక్కడ చెట్టు కింద 4 మనుషులు పరిగెత్తుకుంటూ రావడం వలన కలిగిన ఆయాసంతో రొప్పుతూ నిలబడి ఉన్నారు. అంతలోనే వారి ముందుకు వచ్చిన విక్రమార్కుని చూసి భయంతో స్పృహ కోల్పోయారు. వారి ముఖాలపై నీరు చిలకరించి స్పృహలోకి వచ్చిన వారితో తాను ఉజ్జయినిని పరిపాలించే విక్రమార్కుడినని చెప్పి వారి భయానికి కారణం అడిగాడు. అప్పుడు వారు, అయ్యా, మాది ఈ అరణ్యం పక్కనే ఉన్న వీరభద్రపురం. గత 4 రోజులుగా మాకు పెను ప్రమాదం వచ్చి పడింది. ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు ఒక భయంకర ఆకారుడైన ఒంటికను రాక్షసుడు మా గ్రామంపై పడి ప్రజలను చంపి తినడం మొదలుపెట్టాడు. వాడికి నుదుటిపై ఒకటే కన్నుంటుంది. వాడి పేరు ఏకాక్షుడని వాడే చెప్పుకున్నాడు. అప్పుడు ఊరి పెద్దలు ఆ రాక్షసుడితో ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందం ప్రకారం ప్రతి ఇంటి నుండి ఆ రాక్షసుడికి ఎవరో ఒకరు ఆహారంగా వెళ్ళాలి. రేపు నా వంతు, ఆ తర్వాత వరుసగా ఈ 3 వంతు. మేము ఏకాకులం. మా కుటుంబాల నుండి పంపడానికి మాకు ముందు వెనుక ఎవరు లేరు. అందుకే ప్రాణభయంతో ఇలా పారిపోతున్నాం అని చెప్పారు. అంతేకాక ఇక్కడికి దగ్గరలోనే ఒక దేవి ఆలయం ఉంది, అక్కడ తలదాచుకునేందుకు వెడుతున్నాం అని కూడా చెప్పారు. అరణ్యంలో చెట్టు మీద పడుకునే కంటే వారితో పాటు తాను కూడా ఆలయంలో తలదాచుకునేందుకు నిర్ణయించుకుని వారితో బయలుదేరి వెళ్ళి ఆలయాన్ని చేరుకున్నాడు విక్రమార్కుడు. అక్కడ పేరుకుపోయి ఉన్న చెత్తా చెదారాలను తొలగించి శుభ్రం చేసుకుని వారి నిద్రకు ఉపక్రమించారు. తాను మెలకుగా ఉండి వారిని కాపాడుతానని అభయమిచ్చాడు విక్రమార్కుడు. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని పక్కనే ఉన్న కోనేరులో స్నానం చేసి అదే నీటితో దేవికి అభిషేకం చేసి దేవిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. అప్పటికింకా పూర్తిగా తెల్లవారలేదు. అతడి భక్తికి మెచ్చి విక్రమార్కుని ఎదుట ఆ ఆలయంలో కొలువన్న దేవత ప్రత్యక్షమైంది. విక్రమార్క, ఆ ఒంటికను రాక్షసుడు వీరభద్రపురానికి దక్షిణంగా ఉన్న కొండలలో తిరుగుతూ ఉంటాడు. వాడికి ఒక్కటే కన్ను. వాడి ప్రాణం కూడా ఆ కన్నులోనే ఉన్నది. ఇక ఏ విధంగా ప్రయత్నించినా వాడికి మరణం ఉండదు. వాడు తాడి చెట్టు అంత ఎత్తుంటాడు. ఎగిరి ఆ కన్నును అందుకోవడం నీకు అసాధ్యం. అందుకే నీకు 1 రెక్కల గుర్రాన్ని ప్రసాదిస్తున్నాను. అది నేల మీద గాలిలోనూ కూడా ప్రయాణం చేయగలదు. అయితే ఈ గుర్రం కేవలం 1 జాము వరకే నీ ఆధీనంలో ఉంటుంది సుమా. తరువాత మాయమైపోతుంది, నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి దేవి అదృశ్యమైంది. వెంటనే విక్రమార్కుడు లేచి బయటకు వెళ్లి చూడగా అక్కడ అందమైన తెల్లని రెక్కల గుర్రం సిద్ధంగా ఉంది. తన గుర్రాన్ని అక్కడే విడిచి రెక్కల గుర్రంపై రాక్షసుడు ఉండే కొండల వద్దకు చేరుకున్నాడు. అతడికి అక్కడే తిరుగుతున్న రాక్షసుడు కనిపించాడు. విక్రమార్కుడు ఒక కొండ శిఖరాన్ని చేరుకోగానే సమయం మించిపోవడంతో గుర్రం అదృశ్యమైపోయింది. రాక్షసుడు శరవేగంతో విక్రమార్కుని వైపు దూసుకు వస్తున్నాడు. వాడిని దగ్గరగా రానిచ్చి ధైర్యంగా
ఒక్క ఉదుటిన ముందుకు దూకి తన కరవాలంతో ఆ రాక్షసుడి కంటిలో ఒక పోటు పొడిచాడు. దాంతో ఆ రాక్షసుడు పెడబొబ్బలు పెడుతూ నేలకూలాడు. ఆ రాక్షసుడి అరుపులకు వీరభద్రపురంలోని ప్రజలు గజగజా వణుకుతూ ఆ కొండల వద్దకు చేరుకున్నారు. అక్కడ చచ్చిపడి ఉన్న రాక్షసుడిని, విజయ గర్వంతో నిలిచిన విక్రమార్కుడిని చూశారు. రాక్షసుడి పీడ వదిలించినందుకు విక్రమార్కుడిని తమ భుజాలపై ఎత్తుకుని ఊరిలోనికి తీసుకొచ్చారు. అడవిలో దాగున నలుగురు రాక్షసుడి గావుకేకలు విని వాడి అంతం జరిగిందని నిర్ధారించుకుని విక్రమార్కుని గుర్రంతో సహా ఊరిలోనికి వచ్చారు. రాక్షసుడి పీడ విరగడ కావడంతో అందరూ సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. వారిచ్చిన ఆతిథ్యం ప్రేమతో స్వీకరించి ముందుకు సాగిపోయాడు విక్రమార్కుడు. ఓ భోజరాజా, నీలో అంతటి తెగువ ధైర్యం ఉన్నాయా అని సూటిగా ప్రశ్నించిన కనకరంజితవల్లికి సమాధానం చెప్పకుండా వెన్నుదిరిగాడు భోజరాజు. మరలా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరీ.